ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని పందేళ్లపల్లి నాయినిపల్లి గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై వేటపాలెం పోలీసులు దాడులు చేశారు. వారి వద్ద నుంచి 305 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని వేటపాలెం ఎస్ఐ కమలాకర్ హెచ్చరించారు. వేటపాలెం మండలంలోని పందిలిపల్లి నాయనపల్లి గ్రామాలలో అక్రమంగా ఈ మద్యం అమ్ముతున్నారని తెలిసి బెల్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద మేము దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఎవరైతే అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 305 వాటర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కరోనా నేపథ్యంలో బెల్ షాపులు కానీ మిగతా షాపులు కానీ ఏవైనా కానీ మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా నడవడం జరుగుతుంది. ఆ తర్వాత మద్యం దొరకదు కాబట్టి ఇదే అదునుగా చూసుకొని కొంతమంది అక్రమంగా లాభార్జన సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా కార్యాలకి పాల్పడడం జరుగుతుంది. ఇటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకి పాల్పడే వాళ్ళకి మేము ఖచ్చితంగా వాళ్ళని కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళకి శిక్ష పడేటట్లు మేము చూస్తాము. ఈ మీదట కూడా ఇలాంటి దాడులు ఇంకా నిర్వహించి శిక్ష పడేటట్టు మేము కార్యక్రమం చేపట్టాము.